కరోనా సమయంలో బాధిత జర్నలిస్టులకు ఒక్కొక్కరికి 20,000 రూపాయల చొప్పున అందజేసిన ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణను మంత్రి కేటీఆర్ అభినందించారు. జర్నలిస్టుల సమస్యలపై కేటీఆర్తో అల్లం నారాయణ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇతర సమస్యలను కూడా కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. ప్రెస్ అకాడమీకి ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు చెల్లించడం, జిల్లా కేంద్రంలో గ్రామీణ ప్రాంతాల్లోని జర్నలిస్టులకు ఇళ్లు లేదా ఇళ్ల స్థలాలు ఇవ్వడం, హైదరాబాద్లోని జర్నలిస్టులకు ఇళ్లు కల్పించడం, జవహర్లాల్ నెహ్రూ సొసైటీకి పెట్ బషీరాబాద్లోని స్థలాన్ని కేటాయించడం, చిన్న పత్రికల గ్రేడింగ్తో పాటు అనేక సమస్యలపై మంత్రి చర్చించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, ఎల్ఎల్ఏలు క్రాంతి కిరణ్, బాల్కా సుమన్, టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి మారుతీ సాగర్, టీఈఎంజేయు అధ్యక్ష కార్యదర్శులు ఇస్మాయిల్ రమణ, హైదరాబాద్ యూనిట్ అధ్యక్షులు యోగానందం, ఫోటో జర్నలిస్ట్ అధ్యక్షులు భాస్కర్ పాల్గొన్నారు.